వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. లాస్ట్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసిన వీడియోలో జాలి, దయ, కరుణ ఇటువంటి మాత్రం ఉండకూడదు అన్నారు, ప్రేమ మాత్రం ఉండాలి. ఆ స్థానంలో ప్రేమతత్వం అనేది పెంచుకోమన్నారు. అవును, అవి కొంతవరకు పనిచేస్తాయి. అవును, ప్రేమతత్వం అనేది అనంతం, ఇన్ఫినిటీ. ఎంతైనా మీరు ప్రేమతత్వం పెంచుకుంటే అంత మీరు పొందగలుగుతారు. సిరీస్ బాగా కదిలిందన్నే, 270 వరకు వచ్చాం వీడియోస్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఫిగర్ మారింది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎంకరేజ్ చేసి అండ్ దాంతోపాటు లైక్ చేసి వీడియోస్ని, మీ బాధ్యతను కూడా మీరు గుర్తు చేసుకుంటూ కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. చాలా 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 థ్యాంక్స్ నా తరపున, అనంత కృష్ణ స్వామి గారి తరపున. 270 మనీ మంత్ర వీడియోలా సార్, ఇందులో ఏం చెప్తున్నారు సార్? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మీరు ఏదైతే సాధించారో ఆ సాధించిందంతా మీరు తృప్తి చెందచ్చు. సాధించిందంతా మీరు తృప్తి ఎప్పుడైతే చెందుతారో అప్పుడేమవుతుందంటే అక్కడికి ఆగిపోతుంది, మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? అప్పుడు ఒక ఇప్పుడు మన స్పోర్ట్స్ తీసుకుంటే ముందు డిస్ట్రిక్ట్లో గెలవాలి. నేను డిస్ట్రిక్ట్లో గెలిచానంటే మరి స్టేట్కి వెళ్ళలేము మళ్ళీ. అర్థం, మళ్ళీ స్టేట్కి వెళ్ళిన తర్వాత నేషనల్కి వెళ్ళాలి. అవునా కదా? నేషనల్కి వెళ్ళి నేషనల్లోనే గెలిచేసానని చెప్పేసి అక్కడికి మరి తృప్తి పడిపోయారు అనుకోండి, ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు. అలాగే మన డబ్బు సంపద విషయంలో కూడా ఎక్కడ కూడా మనం తృప్తి చెందొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక పెద్ద భవంతి కావాలనుకున్నాం కట్టేసుకున్నాం, కొనేసుకున్నాం. ఒక పెద్ద కారు కావాలనుకుని కొనేసుకున్నాం, కట్టేసుకున్నాం. ఇంత డబ్బు కావాలని సంపాదించేసాం, అయిపోయింది. కాదు, అక్కడికి మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది, అది మళ్ళీ రివర్స్ అవుతుంది, అంటే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చివరి వరకు ఏంటి, అసలు ఎండ్ ఆఫ్ లైఫ్, ఎండ్ ఆఫ్ డెత్ కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ అంటాం మనం, డెత్ అన్న మన నెగిటివ్ వర్డ్ కాబట్టి మనం ఎండ్ ఆఫ్ లైఫ్. అప్పటి వరకు మన లైఫ్ ఎలా ఉంది ముందు డిసైన్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే చివరి టైంలో నేను ఎలా ఉండాలి అంటే విలాసవంతమైన జీవితంలో, ఐశ్వర్యవంతమైన జీవితంలో మనం ఉండే స్థితి ఎలా ఉండాలి. అప్పటి వరకు మన ఒక పెద్ద భవంతిలో కానీ ఎంతమంది వర్కర్స్ ఇవంతా కదా మీరు డిజైన్ చేసుకోవాలి. ఆ యొక్క లాస్ట్ మూమెంట్లో మీరు ఎలా ఉండాలి అంటే మీ యొక్క రూమ్ డిజైన్ కానీ, మీ పక్కన బంగారం ఎంత ఉండాలి, డబ్బులు ఎంత ఉండాలి, ఎంతమంది మీకు సేవకులు ఉండాలి, అప్పటి వరకు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎన్ని బతుకులకు జీవితాన్ని కల్పించారు, ఇదంతా డిజైన్ మీరు చేసుకోవాలి. దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. షూర్ సార్, షూర్. మనకి దుర్వాస మహర్షి నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవిలో. వెళ్తుంటే అనుకోకుండా ఒక మంచి సువాసన వచ్చింది ఆయనకి. ఆ సువాసన జ్ఞానిస్తూ వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందా అని వెళ్తుంటే ఎదురుకుండా ఊర్వశి వచ్చింది. ఆ ఊర్వశి చేతిలో ఒక మంచి మాల ఉంది. ఆ మాల నుంచి ఆ వాసన వస్తుంది. ఈయన చూడగానే ఆమె గారు నమస్కారం పెట్టారు. ఎందుకంటే మహర్షి కదా. ఈయన అన్నాడు, ఊర్వశి, నీ చేతిలో మాల నాకు నచ్చింది, అది ఇవ్వగలవా అని. అంతకన్నా మహాభాగ్యం, మహాభాగ్యం అని చెప్పేసి ఆ మాల ఇచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆ మాల ఆయన పట్టుకొని నడుస్తున్నాడు, మెయిన్ రోడ్కి వచ్చాడు. ఆయన అడవిలోంచి మెయిన్ రోడ్కి వచ్చాడు. పెద్ద పెద్ద చప్పుళ్ళు అనిపిస్తున్నాయి, ఏనుగుల గీకారాలు, డమరుకాలు ఇవన్నీ అనిపిస్తున్నాయి. ఏంట్రా ఇలా చూస్తే ఆ రోడ్డు మీద ఒక ప్రొసెషన్, అది ఇంద్రుడు ఊరేగింపుగా వస్తున్నాడు. చాలా సంతోషపడ్డాడు, ఓహో మా రాజు కదా ఊరేగింపుగా వస్తున్నాడు కదా అని చెప్పేసి అది పట్టుకొని అలా నిల్చున్నాడు. ఆయుర్వేద మీద ఆయన ఊరేగింపుగా వస్తూ ఆ ఇంద్రుడు పైనుంచి నేను చూశాడు. దుర్వాస మహర్షి చూడగానే నమస్కారం పెట్టాడు. ఇంద్రుడు మహర్షి నమస్కారం పెట్టాడు. ఈయన అన్నాడు కదా, ఈ మాల సన్యాసిని నాకెందుకు, అన్ని వైభోగాలు అనుభవిస్తున్నాడు, ఇది ఆయనకి ఇస్తే పోలా అని చెప్పేసి ఇలా విసిరేశాడు. పైన ఎనుగు మీద ఉన్నాడు కదా, ఆయన క్యాచ్ పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని ఏం చేశాడు, ఎందుకు ఇచ్చాడు ఈ మాల నిన్న? ఇంద్రుడు మెళ్ళో వేసుకున్నాడు. ఏదో క్యాజువల్గా అయినా ఏదో అదమరపుగా ఏం చేశాడంటే ఆ మాలను తీసి ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు. పెట్టగానే ఏనేం చేసింది, ఆ మాలను తొండంతో ఇలా తీసి కింద ఇసురు కొట్టింది. ఈయన ఎవరు ముందే దుర్వాస మహర్షి, మహాకోపిష్ట. ఆయన కోపం వచ్చేసి అన్నాడు, ఇంద్ర, నేను నీ యొక్క ఐశ్వర్యాన్ని పొంగిపోయి మాలని మెళ్ళ ఉంటుందని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు తీసి నల్లగొట్టిస్తావా నీ ఏనుగుతోని,
కాబట్టి నీ సమస్త ఐశ్వర్యంలో సముద్రం పాలవుగా కాని శాపం పెట్టాడు. బా డామని ఇంద్రుడి కింద పడిపోయినాడు. సైన్యం లేదు, పరివారం లేదు, ఏనుగు లేదు, చిన్న బట్టలతో మాసిన గడ్డంతో ఏడుస్తున్నాడు. అసలు నా పరివారం ఏది, ఇదంతా ఏమైంది, ఎటెళ్ళిందని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు, ఏమయ్యా ఇంద్ర ఎక్కడికి వచ్చామన్నాడు. నన్ను గుర్తుపట్టారండి మీరు అన్నాడు. అవునయ్యా నువ్వు ఇంద్రుడి కదా అన్నాడు. ఇది నిజమా, మరి ఇలా ఎందుకైంది నా పరిస్థితి, పట్టుపితమ్రాలు లేవు, నా ఏనుగేది, నా పరివారం ఏది, అంతా ఎటెళ్ళిపోయింది. అలాగే నేను అడిగాడు కదా అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అసలు ఏమైంది కరెక్ట్ చెప్పన్నాడు. ఏం లేదండి, నాకు దుర్వాస మహర్షి కనిపించారు, ఆయన దర్శనం చేసుకున్నాను, ఆ తర్వాత మాలేశ్వరేశ్వర ఆయన దాన్ని పట్టుకున్నాను, ఎనుక్కు మసలం మీద అంత మటుకే నాకు గుర్తుంది అన్నాడు ఆయన. ఓహో అలాగని చెప్పేసి ఈయన దివ్య దృష్టిని చూశాడు బ్రహ్మదేవుడు. చూశాడు కదా రే రే రే, ఆయన కోపం తెప్పించావయ్యా, ఆ మాల తీసుకుని తీసుకు కొట్టింది నేను, కాబట్టి నీ సమస్త ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో సముద్రం పాలవుగా కానీ శాపం పెట్టాడు ఆయన. బోరు నేడ్చేశాడు ఈయన ఇంద్రుడు. బా ఏడ్చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏందని అడిగాడు బ్రహ్మదేవుడు. ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి, సముద్రం నుంచి అన్ని చిలికి తీయాలి, కాబట్టి సముద్రం మదనం చేయాలి ముందు అని చెప్పాడు ఆయనకి. అది ఎలా ఎలా అంటే చెప్పాడు, మీరు దేవతలు కాబట్టి మీ బ్రదర్స్ ఉన్నారు కదా రాక్షసులు, వాళ్ళని కూడా మీరు తోడు తెచ్చుకోవాలి, అలాగే మంద్ర పర్వతాన్ని పెట్టాలి, వాసుకుని మనం తాడుగా చేసేసి చిలకాలి, చిలుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తాయని చెప్పాడు. ఈయన వెళ్ళేసి అందరినీ బతిమలాడుకొని బావాలుకొని అరే ఆ లోపల అమృత ముద్రని ఆయన అది మనం తీసుకోవాలి ఖచ్చితంగా, ఇప్పటి వరకు మేమే తాగాం, ఇప్పుడు మీకు కూడా ఇస్తాం, కాబట్టి ఇది ఒక్కటి హెల్ప్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మాకు లేదు మీకు లేకుండా పోయింది, కాబట్టి ఆ సమృద్ధం వచ్చిన తర్వాత మనం అందరం తీసుకొని అందరం చిరంజీవులుగా ఉందామని చెప్పేసి వెళ్ళి కమిట్మెంట్ చేస్తాడు వాళ్ళందరితో రాక్షసులతో. అందరూ కలిసేసి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చేసి ఆ కింద శ్రీకుర్మం స్వామివారిని అర్థించి ఆ కింద ఆయన సపోర్ట్గా ఉంటే మందర పర్వతం నుంచి చిలుకుతున్నారు, భలే చిలుకుతున్నారు, ఇటు అందరు దేవతలు ఇటు అందరు రాక్షసులు. ముందుగా ఆదిలక్ష్మి వచ్చింది, అమ్మవారు వచ్చింది, ఆ తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వచ్చి ఏమేమైతే సంపదకు సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి అన్నీ దాంట్లో పోయినాయో అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఓకే, అలాగే మనకి ఐరావతం వచ్చింది, ఇంద్రుడు ఐరావతం దాంట్లో పోయింది, ఇంద్రుడు వచ్చింది, ఆ తర్వాత కామధేనువు వచ్చింది, ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది, ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి, అవన్నీ చూస్తున్నారు అందరూ. ఇక్కడ విచిత్రం ఏంటంటే కామధేనువు వచ్చింది. కామధేనువు అంటే ఏది, మీరు ఏది అడుగుతే అది ఇచ్చేస్తారు, ఇంకా మళ్ళీ అమృతం ఎందుకు ఆగిపోలేవాళ్ళు, కామధేను వచ్చింది కదా చక్కగా దాన్ని ఏది అడుగుతా అది ఇచ్చేస్తుంది. అవును, అలాంటప్పుడు అమృతం ఎందుకు, ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి కల్పవృక్షం వచ్చింది, ఆ కల్పవృక్షం మీద కింద కూర్చొని నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ అమృతం ఎందుకండి, అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఎందుకు మనకి, అర్థమవుతుందా? అలా ఎక్కడ కూడా తృప్తి పడలేదు, దేవతలు కానీ రాక్షసులు తృప్తి పడలేదు. అలా 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 కొన్ని వేల సంవత్సరాలు ఫైట్ చేసి 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 చివరికి అమృతం బయటకు వచ్చింది, అమృతం బయటకు వచ్చింది. ఇక్కడ మీ జీవితంలో కూడా మీరు దేనితోని తృప్తి పడద్దు, మీరు పొందినదంతా ఎక్కడ కూడా తృప్తి పొందొద్దు. ఎందుకు తృప్తి పొందొద్దు అంటే, తృప్తి పొందారంటే అక్కడ నుంచి ఆగిపోతుంది మీ యొక్క ప్రోగ్రెస్ అనేది. ఇప్పుడు కల్పవృక్షం ఉంది, ఏది అడుగుతా అది ఇస్తుంది, కామధేను ఉంది, ఏది అడుగుతా అది ఇస్తుంది, అమృతం ఎందుకని అనుకుంటే, ఇప్పుడు అమృతం తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండి శాశ్వతంగా అమరత్వంగా ఉంటారంటే మరణం లేని జీవితాన్ని మీరు గడుపుతారు. ఆరోగ్యం ఉండి మీరు అవన్నీ అనుభవించాలంటే మీకు ముందు సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఓకేనా? ఓకే. రెండోది ఏంది, దానివల్ల అమరత్వాన్ని పొందుతారు మీరు. అవును. కాబట్టి ఇవన్నీ ఈజీగా అనిపించవచ్చు, ముందే ఇవి కావాలనుకున్నారు అనుకోండి అది లభించదు, అర్థమైందా? కాబట్టి మీ లక్ష్యం ఏంది, చివరికి మీ టార్గెట్ ఏంది, అమృతం. అమృతం అంటే ఏంది, మీ లైఫ్ చివరి వరకు ఎలా ఉండాలి ముందు డిజైన్ చేసుకోండి మీరు, అర్థమైందా? ఎక్కడ కూడా మీరు తృప్తి పొందడానికి లేదు. నేను అదే చెప్తున్నాను, ఇది అయిపోయిందా, ఎలన్ మస్క్ అన్నాడు ఆ ప్రపంచ ధనవంతుల జాబితాలో మీరు వచ్చారండి అన్నాడు. ఓహో అలాగా, సింపుల్గా ఓహో అలాగా, అయితే మనం మళ్ళీ పని మీద పడిపోవాలన్నాడు ఆయన, అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. ఒక చిన్న ప్రైజ్ కొట్టామా, ఒక చిన్న అవార్డు కొట్టామా, దానికి మనం ఏదో పొంగిపోయి నేను ఏదో సాధించిన ఫీలింగ్తో మనకు అహంకారాలు వచ్చేస్తే ఇంకేమేమో వచ్చేస్తాయి. అవును, 2,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన ఎలన్ మస్క్. సింపుల్గా ఏమంటే, ఇలా వచ్చింది మనకు అవార్డు వచ్చింది, మొత్తం ప్రపంచంలో మనమే కుబేర జాబితాలో 1 స్థానంలో ఉన్నాం, ఇలా చూశాడు. ఓహో అలాగా, మళ్ళీ మనం పని మీద పడిపోదాం అన్నాడు ఆయన. అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, అవును, ఇంకేదో సాధించాలి. కాబట్టి మీ జీవితంలో కూడా ఏదాంతో కూడా మీరు తృప్తి చెందకండి, వచ్చిందానికి థ్యాంక్స్ చెప్పండి, ఇది ఇలా కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, ఎందుకంటే అవన్నీ మీ జీవితంలో రావాల్సినవి, కొత్తగా అవి మీ జీవితంలోకి రాలేదు,
అవన్నీ మీరు ఎలా అందుకోవాలో తెలియదు. ఇప్పుడు అందుకున్నారు అంతే. ఎలా అందుకున్నారు? చిలికారు బాగా. చిలకడం వల్ల ఒక్కటి బయటకు వచ్చి ఇప్పటి వరకు ఆ చిలకడం తెలీదు, మనకేం తెలియదు. ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం అనే దాన్ని మనం చిలికాం. మనం చిలకడం వల్ల దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. దానికి సంబంధించిన వైబ్రేషన్ మీరు పంపుతున్నారు కాబట్టి ఒకటి వస్తున్నారు. ఈరోజు చాలామంది ఎంతోమంది ఫ్లాట్లు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, బంగారాలు కొంటున్నారు, కార్లు కొంటున్నారు. అవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడ ఉన్నాయి? భౌతిక రూపంలో ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించినాయి? మీ యొక్క అంతర్మదనంలోంచి ఉద్భవించినాయి. మీ యొక్క ఆలోచనలు వాటిని బాగా చిలికారు. పదే పదే వాటికి నెమరేశారు మీరు. అవన్నీ విషయంలోకి వెళ్ళి భౌతిక రూపంలో మీ ముందుకు వచ్చారు. కాబట్టి దేనితోనే ఎక్కడ కూడా మీరు తృప్తి చెందకండి. వచ్చిన దానికి మీరు థ్యాంక్స్ చెప్పండి, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. మీ యొక్క లక్ష్యం ఏంటంటే అమృతం మాత్రమే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అది ఉంటే ఇవన్నీ అనుభవించవచ్చు, అది లేకుండా ఇవన్నీ ఏం చేయలేరు మీరు. కామదేనం వచ్చినా సరే, ఇంకేదో వచ్చినా సరే. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో, చాలామంది ఈ మధ్య కాలంలో క్లాసిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. 25th ఉమెన్స్కి స్పెషల్గా క్లాస్ అయితే ఉంటుంది, అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. 4th వైజాగ్లో ఉంటుంది, 11th తిరుపతిలో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు, పర్టికులర్గా అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.